అందరి ప్రభునామంలో వారందరూ ఆయురారోగ్యంగా ఉండాలని ప్రభునామంలో మరి తెలియజేస్తున్నాం, వందనాలు తెలియజేస్తున్నాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సిఆర్ గారి ప్రసంగం కూడా చాలా బాగుంది, మధురంగా ఉంది, ద్రాక్షారసం అంత మధురంగా. మనం ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద చర్చెస్ లో అంత మంచి మెసేజ్ దొరకదు. చక్కగా వాక్యాన్ని వివరించి చెప్పారు. దేవుడి చిత్తం మీద పరీక్షించాలి, ఆయన ఉత్తమమును అనుగ్రహమును ఆయన చిత్తాన్ని బట్టి మనం పరీక్షించి మేలైన దాన్ని చేసుకుని రూపాంతరం పొందమని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని ప్రతి విషయంలోనూ మనం కనిపెట్టి విజ్ఞాపనల ద్వారా ప్రార్థన చేస్తే ప్రభు కృప మనకు దొరుకుతుంది. మరి ఈ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా కష్టం, అయినా మాకు ఓపెన్ లోనే మా బిడ్డ మాకు ఏ రిజర్వేషన్ లేదు. ప్రభు మాకు రిజర్వేషన్ మాకు ఎస్సీ కానీ అలా లేదని మేము బీసీసీ ఓపెన్ లో జనరల్ లో మా బిడ్డ దగ్గరికి దేవుడు మాకు మంచి ఉద్యోగాలు ఇచ్చాడు. మేము రాయలలో మందిరం ఉందండి, మాకు ఇంటి మీదే యేసు అద్భుత స్వస్థ చాలా మందిరం ఉంది. నేను ఒకసారి రిటైర్ అయిన తర్వాత వచ్చి ప్రతి గ్రామాలు తిరిగి సువార్త ప్రకటిస్తాను ప్రభు చిత్తం అయితే. మరి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘస్థులకి మన పెద్దలకి సిఆర్ గారికి వందనాలు తెలియజేస్తూ బాబుకి ఇప్పిస్తాను. అలాగే మా కుటుంబానికి కూడా ఈ చర్చ్కు అనుబంధం ఉంది. ఇంకా మాకు కూడా అలాగే మా ఇంట్లో జరగాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి. మాకు కానీ ఈ సంవత్సరం గత ఏడాది ఇదే టైంకి నేను ప్రిపేర్ అవుతున్నాను ఎగ్జామ్ కి. కాబట్టి మళ్ళీ ఈ రోజు అంటే నేను లాస్ట్ ఇయర్ జనవరి 23 ఎగ్జామ్ రాశాను, ఫస్ట్ ఎగ్జామ్. కాకముందు ఇక సంవత్సరం అంతా రాస్తూనే ఉన్నాను. మొన్న అక్టోబర్లో జాయిన్ అవడం అయింది. మళ్ళీ క్రిస్మస్కి నేను ఉద్యోగం అవుతున్నాను, ఎందుకంటే నేను ప్రిపేర్ అవుతున్నాను వేరే ఎగ్జామ్స్కి. కాబట్టి నేను సాధిస్తామని నమ్మకం ఉంది. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి. అలాగే వాకింగ్ కూడా ఇక్కడ సార్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా చక్కగా చెప్పారు సిఆర్ గారు. నేను పాస్ట్ అనుకుంటున్నాను. కాబట్టి నేను అనుకున్నది ఏంటంటే ఎవరు సరిగ్గా పెద్దగా వినట్లేదు. మేము ఇక్కడ అంటే మా తాతయ్య పెడతాడు ఏమిటండి, జనరల్ గా అంత గ్రాటిట్యూడ్ ఉండదు. నేను అనుకున్నాను భీమవరంలో మేము ట్రాన్స్ఫిగరేషన్ చర్చ్కి వెళ్తాం కదా, కాకపోతే ఈ రూట్స్ పిడకాల ఫ్యామిలీ అన్న ఇక్కడంతా గొల్లగూడ అంతా మొత్తం పిడకాల వాళ్ళు. వీళ్ళు చాలా డీప్ రూటెడ్ ఫ్యామిలీ అనమాట ఈ విలేజ్ లో. అందుకని ఫస్ట్ శాలరీ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. నేను కూడా అంటే అప్పుడు నాకు అంత ఐడియా లేదు, మమ్మీ కూడా చెప్పలేదు. నేను ఇండియన్ పోస్టల్ దాంట్లో చేస్తున్నాను, పోస్టల్ అసిస్టెంట్గా ఇండియా పోస్టులో. దేవుడు కూడా మా కుటుంబం పట్ల చాలా కృప చూపించాడు, ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి మా మమ్మీ డాడీ ఇద్దరు టీచర్స్ అండి. గవర్నమెంట్ జాబే రావాలని చెప్పేసి చాలా చాలా ప్రయత్నించాము, చాలా దేవుడు కృప చూపించాడు. ఎందుకంటే దేవుని చిత్తం, దేవుని కృప లేకపోతే మనం ఎన్ని ఎంత చేసినా సరే ఆ కృషి అంతా వృధానే అవుతుంది. ఎందుకంటే దేవుడు కృప చూపించాడు మా పట్ల, ఇద్దరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇంకా దేవుని చిత్తం అయితే ఇంకా ముందుకి వేరే మంచి జాబ్స్లోకి వెళ్దామని మీ అందరూ మా ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేయండి. ఈ అవకాశం ఇచ్చిన దేవుని కుటుంబానికి రెండు వందలండి. మరి మంచి సాక్షి చెప్పారు. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.